బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం జరిగింది. నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 20న జరిగిన ఈ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్లోనూ పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. 2 సార్లు బెంగళూరు పోలీసులు విచారణకు రావాలని చెప్పి నోటీసులు పంపించిన హేమ హాజరు కాలేదు. 3వ సారి విచారణకు హాజరైన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. బెంగళూరులో కొద్ది రోజుల క్రితం రేవ్ పార్టీ జరిగింది. రేవ్ పార్టీలో పలువురిని నిందితులుగా అనుమానిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి టెస్టులు కూడా చేశారు. ఎవరు ఈ డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరు సప్లై చేశారననే దాని మీద బెంగళూరు పోలీసులు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దీంట్లో హేమ ప్రధాన నిందితురాలుగా ఉంది. ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు విచారణకు హాజరు కావాలని. 2 సార్లు నోటీసులు ఇచ్చిన హేమ విచారణకు హాజరు కాలేదు. 3వ నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఆవిడ విచారణకు హాజరైనటువంటి సందర్భంలో ఇంట్రాగేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆవిడను అరెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్న ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్కి చెందినటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎప్పటి నుంచో సీనియర్ నటిగా ఉన్నారు హేమ. గత కొద్ది రోజులుగా డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. దాన్ని టాలీవుడ్లో కొందరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కొందరు ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హేమ అరెస్ట్ ప్రస్తుతం ఇక్కడ సంచలనమైనటువంటి పరిస్థితి. మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు లైవ్లో హేమ అరెస్ట్కి సంబంధించి. సురేష్, ఏ రీజన్, ఏ బేసిస్ మీద అరెస్ట్ చేశారు హేమని? May 20న రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ మొదట తాను పార్టీలోనే పాల్గొనలేదు, నేను హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఫ్యామిలీతో చిల్ అవుతున్నానని చెప్పేసి కూడా ఒక 40 సెకండ్ల వీడియో రిలీజ్ చేసింది. కానీ అప్పటికే హేమ బెంగళూరు పోలీసులు అదుపులో ఉంది, రెడ్ హ్యాండెడ్గా అక్కడ రైడ్ చేశారు. మొత్తం రేవ్ పార్టీలో పాల్గొన్న 500 మందిని కూడా పట్టుకోవడం జరిగింది. అందులో 87 మందికి పాజిటివ్ రావడం జరిగింది, డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. అందులో హేమ కూడా ఉన్నట్టు గుర్తించారు. అందులో భాగంగానే హేమకు 2 సార్లు నోటీసులు అందించారు. నోటీసులకి హేమ రెస్పాన్స్ కాలేదు. తనకి ఆ వైద్య ఏదైతే హెల్త్ కండిషన్ బాగాలేదు అని చెప్పేసి కూడా ఆమె పోలీసులకు వివరణ ఇచ్చి విచారణకు హాజరు కాకుండా ఉంది. కానీ 3వ సారి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులో పేర్కొనడంతో ఈ నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండే, కానీ ఈరోజు బెంగళూరు పోలీసులు ఎదుట విచారణకు హాజరైంది. మధ్యాహ్నం నుంచి కూడా హేమను విచారిస్తున్నారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారు, ఈ డ్రగ్స్ సరఫరా, ఎందుకంటే రేవ్ పార్టీలో ముఖ్యంగా డ్రగ్స్ సరఫరాతో పాటు అమ్మాయిలను కూడా తీసుకెళ్లారు. చాలామందిని హైదరాబాద్ నుంచి 13 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు కొంతమంది మోడల్స్ కూడా వెళ్ళారు. కాబట్టి హేమనే తీసుకెళ్ళిందని చెప్పేసి కూడా అక్కడ పార్టీ ఆర్గనైజర్ వాసు పోలీసులకు సమాచారం అందించడంతోనే హేమని ఈ కేసులో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఆ హేమకి సంబంధించి ఆమె ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి అన్ని అటు ఇటు మీడియాని అటు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని చెప్పేసి కూడా మరో కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి హేమకు ఈ రేవ్ పార్టీలో ఎంతమంది అమ్మాయిలను తీసుకెళ్ళారు అంటే మొత్తం 37 మంది అమ్మాయిలు అక్కడ పట్టుబట్టడం జరిగింది. ఈ 37 మందిలో 13 మంది హైదరాబాద్కు చెందిన వారే ఉన్నారు. కాబట్టి మొత్తం ఈ అమ్మాయిలతో పాటు డ్రగ్స్ ఏదైతే రేవ్ పార్టీకి సంబంధించి డ్రగ్స్ సరఫరాలో డ్రగ్స్ సరఫరా చేసిన నిందితులతో హేమకు గల సంబంధాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ మధ్యాహ్నం నుంచి ఈ బెంగళూరు పోలీసులకు విచారణకి సహకరించకపోవడంతో హేమని అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు బెంగళూరు పోలీసులు చెప్పడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఆ హేమని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేదంటే రేపు ఉదయం కోర్టులో హాజరుపరుస్తారా, ఎందుకంటే అరెస్ట్ తర్వాత 24 గంటల పాటు కస్టడీలో విచారించి అనంతరం కోర్టు ముందు హాజరుపరుస్తారు. కాబట్టి ఇప్పుడు హేమకి సంబంధించి అరెస్ట్తో ఇంకా హేమతో లింకులు ఉన్న వారి అంతా కూడా భయపడాల్సిన పరిస్థితి, ఎందుకంటే బెంగళూరు పోలీసులు ఈ రేవ్ పార్టీ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే 200 మంది ఇటు ఏపీ తెలంగాణ హైదరాబాద్కు చెందిన వ్యక్తులే అక్కడికి వెళ్ళి ఫామ్ హౌజ్లో రేవ్ పార్టీ నిర్వహించారు. అందరూ కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని అక్కడ రేవ్ పార్టీ చేశారు. కాబట్టి అందులో పాల్గొన్న వ్యక్తులపైన కూడా వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ 87 మందిని కూడా విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. కానీ హేమకి గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికి కూడా హెల్త్ హేమని పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం ఒక కేసు, సప్లయర్గా చూస్తూ ఉన్నారు, డ్రగ్ కన్స్యూమర్గా కాకుండా, అంటే తీసుకున్నంత మాత్రం అరెస్టులు చేసే పరిస్థితి ఉండదు కాబట్టి సప్లయర్గా చూస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం అంతట్లో హేమ కూడా ఒక సప్లయర్గా మారి ఇప్పుడు ఆ బేసిస్ మీద ఇప్పుడు అరెస్ట్ చూపించే పరిస్థితి ఉంది అంతేగా.
అంటే చక్రి ఇప్పుడు పోలీసులు ఇంకా మాట్లాడలేదు ఈ విషయం పైన. ప్రస్తుతానికైతే ఆమెని అరెస్ట్ చేశారు పోలీసులు, అదుపులో ఏమా ఉంది. ఆమెని ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కానీ ఈమె ఈ డ్రగ్స్కి సంబంధించి సరఫరాలో ఈమె పాత్ర ఉందా, లేదంటే కన్జ్యూమర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఆమెకు సంబంధించిన ఏదైతే డ్రగ్స్ నమూనాలు, రక్త నమూనాలకు సంబంధించి డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్ కూడా వచ్చింది. ఆ పాజిటివ్ టెస్ట్ రావడంతోనే ఈమెను కూడా విచారణకు రావాలని చెప్పేసి పిలిచారు. కానీ హేమ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, 2 నోటీసులకు కూడా రిప్లై ఇవ్వకపోవడంతో 3rd నోటీసులో ఖచ్చితంగా ఈసారి విచారణకు రావాలి.